అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం మహాసంకల్పం చేస్తున్నాం. ముందుగా ఈ మహాసంకల్పానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా రాష్ట్రమంతా కూడా ఈ మహాసంకల్పం చేస్తున్నారు. ఇప్పుడే నమాజ్ కూడా మనం విన్నాం, అది శుభ సూచకం. అందరూ కూడా లేచి ఈరోజు మహాసంకల్పాన్ని తీసుకోవాల్సిందని కోరుతున్నా. అందరూ లేచి నిలబడుకోవాలి, పవిత్ర హృదయం మీద సంకల్పం తీసుకుంటున్నాం. అందరూ గుండె పైన చేయబెట్టుకొని, హృదయం పైన చేయబెట్టుకొని, పవిత్ర మనసుతో మనం ఈ సంకల్పం చేస్తున్నాం. అందరూ కూడా మన మీ హృదయం పైన కుడి చేయబెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అందరినీ. ఈ లక్ష్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే 2022కి దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలనేది మనందరి కోరిక. దానికే ఈ సంకల్పం తీసుకుంటున్నాం. గట్టిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న నవ నిర్మాణ దీక్ష చేశాం, ఈరోజు మహాసంకల్పం చేస్తున్నాం. ఎక్కడున్నా, ఇంటి దగ్గరున్నా, లేకపోతే మీటింగుల్లో ఉన్నాం, ఎక్కడున్నా ఈ మహాసంకల్పాన్ని తీసుకుని ఈ మహాసంకల్పాన్ని జయపరచడానికి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినప్పుడు మీరు కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. కడప మొత్తం వినపడాలి. మీరు చేసే ఈ యొక్క సంకల్పం ప్రతి ఒక్కరి గుండెల్లో చొచ్చుకుపోయే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా కుడిచేయి ముందర పెట్టుకోవాలి, హృదయం మీద పెట్టుకోవాలి. మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు, 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది 15% ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి ప్రస్తుత తలసరి ఆదాయం 107,000 రూపాయల నుంచి 125,000 రూపాయలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ప్రపంచానికి తలమానికంగా ఉండేలా మన రాజధాని నగరం అమరావతిని నిర్మించుకోవాలని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. రాష్ట్రానికి జీవనాడు లాంటి పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించుకుని వృధాగా సముద్రంలోకి పోయి గోదావరి నీటిని బీడు భూముల్లోకి మళ్లించుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. నదుల అనుసంధానంతో నా రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా మలుచుకుంటానని, ఇంకుడు గుంతలు చెక్ డ్యాములతో సమర్థ నీటి నిర్వహణ చేపట్టి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా నిర్లిప్తం చేసుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. 10 లక్షల పంట సంజీవని పంట కుంటలను నిర్మించుకుని రాయలసీమను, ఉత్తరాంధ్రను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. వ్యవసాయ కుటుంబాల ఆదాయం పెంచడానికి వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోళ్ల, గొర్రెల పెంపకం, రొయ్యల పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతానని, పండ్ల తోటల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో
కరువును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఏడాదిలో నా వంతుగా కనీసం 10 మంది నిరక్షరాస్తులను అక్షరాస్తులుగా చేసి వారికి డిజిటల్ లిటరసీ, ఫిజికల్ లిటరసీలను కల్పించడానికి కృషి చేస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. మన యువతీ యువకుల నైపుణ్యాలను పెంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడానికి, అపార సంపదను సృష్టించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేయుచున్నాను. గాఢాంధకారంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గృహాలలో సైతం వెలుగులు నింపుతూ రాష్ట్రమంతటా 100% విద్యుత్ సౌకర్యం కల్పించగలగడం గర్వకారణంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల వ్యవసాయ పంప్సెట్ల స్థానంలో విద్యుత్తును ఆదా చేసి మేలైన పంప్సెట్లను అమర్చుకునే క్రమంలో సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. 30 లక్షల గ్యాస్ కనెక్షన్లతో మన ఆడపడుచులకు పొగ బాధ లేని వంటిండ్ల సాధనకు కృషి చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. డాక్రా మహిళకు మరియు పేద కుటుంబాలకు చేయూతనిచ్చి వారికి నెలకు 10,000 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయాన్ని సమకూర్చేందుకు దోహదపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల రహదారులు నిర్మాణాన్ని చేపట్టి స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డుల రూపకల్పనకు దోహదపడతానని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటి మొత్తం 50 కోట్ల మొక్కలతో పర్యావరణ హితమైన హరిత ఆంధ్రప్రదేశ్ కోసం శ్రమిస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. తెలుగు భాష సంస్కృతిని కాపాడుకుంటూ కూచిపూడి వంటి వారసత్వ కళారూపాల ఔన్నత్యాన్ని నిలబడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ఉత్తమ విధానాలను అమలు చేస్తూ పారదర్శకమైన పాలనకు దోహదపడుతూ అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీలేని పోరాటం చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మత సామరస్యాన్ని కాపాడుతూ కుల వివక్ష లేని సమాజాన్ని నెలకొల్పి అనుక్షణం శాంతి భద్రతలను పరిరక్షిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. నవ్య ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలుచుకునేందుకు ఆర్థిక, సామాజిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన,
ఆనందదాయకమైన సమాజ స్థాపనకు నిరంతరం పాటుపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. చాలా సంతోషం, రాష్ట్రమంతా కూడా మనందరం ఒక మహాసంకల్పాన్ని చేశాం. అందరూ కూడా మీ సీట్లో కూర్చోవలసిందిగా నేను కోరుతున్నా. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర మనందరం ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎన్నో కష్టాల్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే మనం అనుకున్న ఇవన్నీ కూడా మనం సాధించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇదే శుభ సందర్భంలో నవ నిర్మాణ దీక్ష ఎందుకు చేపట్టాం, దానిపైన 5 రోజులు ఏ విధంగా చర్చలు చేశాం, అదే మరిగా ఈరోజు మహాసంకల్పం ఏ విధంగా చేశామో, ఎందుకు చేశామో మనందరం కూడా ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసే ముందు ఈరోజు నేను ఎంతో ఆనందంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఇది మీరు చూస్తే కడపలో చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆయో పట్టైన విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను నా రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తున్నాను. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ప్రతి వ్యక్తి కళ్లల్లో ఆనందం చూసే వరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటా. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో గత 2 ఏళ్లుగా సాధించిన ఘన విజయాలను ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో తొలిసారి ప్రజలకు 24 గంటలు కరెంట్ ఇస్తూ రాబోయే రోజుల్లో నూతన అధ్యాయానికి ఈ రోజు నుంచి తెరదీశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు, రాష్ట్రంలో ఇప్పటికీ విద్యుత్ సరఫరాకు లోచుకొని 5.7 లక్షల మారుమూల పల్లెలకు, ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన తండాలకు విద్యుత్ సరఫరా పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దేశంలో 3 ఏళ్లు చేయమంటే మనం రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలోనే 100కి 100% చేశామని సగర్వంగా ఈ కడప మీటింగ్లో ప్రకటిస్తున్నాను. అంతేకాకుండా విద్యుత్ సరఫరా సమాచారాన్ని తెలియజేయడానికి మరో వినూత్నమైన కార్యక్రమం చేపట్టాం. ఇక నుంచి నగరాలు, పట్టణాలు, మండలాలే కాదు, మారుమూల గ్రామాల్లో సైతం గత 24 గంటల్లో ఫీడర్ల వారీగా ఏ వినియోగదారుడైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అయిందా లేదా అన్న సమాచారం ఏ సమయంలో అయినా మీ స్మార్ట్ మొబైల్ ద్వారా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెలుస్తూ దీనికి ఏపీ విద్యుత్ ప్రవాహాన్ని నామకరణం చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరెంటు సరఫరా పొందాలనేది నా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఇది సాధిస్తాం, ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు సంతోషమే రాష్ట్ర సౌభాగ్యమని విశ్వసించిన వ్యక్తిని నేను. అందుకే విద్యుత్ సంరక్షణ విధానాన్ని పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోని 15 లక్షల నాసిరకం వ్యవసాయ పంపిసెట్లని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తయారైన అత్యంత నాణ్యమైన 5 స్టార్ 5 నక్షత్రాల ఎనర్జీ ఎఫిషియెంట్ వ్యవసాయ పంపిసెట్లతో మార్పిడి చేస్తున్నాం. అదేవిధంగా 30% విద్యుత్ పొదుపు సాధిస్తూ 15% పంపింగ్ కెపాసిటీ పెంచే విధంగా తొలి దశలో ఈ ఆర్థిక సంవత్సరంలోని 2 లక్షల ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్సెట్లని రైతులకు అందిస్తున్నాం. వీటికి సంబంధించి రైతుపై పైసా భారం పడకుండా దాదాపు 50 రూపాయలు విలువ చేసే ఈ పంప్సెట్లని నా రైతులకందరికీ ఉచితంగా అందిస్తున్నాం. 5 సంవత్సరాలు ఏ రిపేర్ వచ్చినా ప్రభుత్వమే చేస్తుందని కూడా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు,
ఈ అర్ధరాత్రి వేలో పొలానికి వెళ్లి చీకట్లో పంప్సెట్లు ఆన్ చేస్తూ కరెంటు షాక్ గురై కావలసిన పరిస్థితి ఇక తలెత్తదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రైతు సోదరుడు ఎక్కడైనా సరే మొబైల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకునే సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి ఒక యాప్ను కూడా తీసుకొస్తున్నాం. మీ సెల్ ఫోన్ నుంచి దీన్ని మీరు ఆపరేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. రిమోట్ కంట్రోల్లో ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సమయానికి మీ పొలానికి నీళ్లు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం. నా లక్ష్యం ఒకటే, నా ఆశయం, నా ఆశ కూడా ఒకటే, రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నది, ఆర్థికంగా బాగుపడాలన్నది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా 24x7 కరెంటు సరఫరా ఇవ్వడం ఇది ఒక చరిత్ర. ఈరోజు ఈ కడప జిల్లా నుంచి ఈ ప్రకటన చేస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అది ఈ ప్రభుత్వం సాధించిన తొలి విజయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 సంవత్సరాల కంటే ముందు మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం సాధించిన ఇది ఒక విజయం. ఇలాంటి విజయాల పరంపర కొనసాగవలసిన అవసరం ఉంది. ఈరోజు కరెంటు విద్యుత్తు ఏదైతే ఉందో దీనికి ఒక సెక్యూరిటీ ఒక భద్రత ఇవ్వగలిగాం, అది నాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఇలాంటి 2 ప్రకటనలు, ఒకటి మహాసంకల్పం ఈ కడప నుంచి చేశాం, 2 విద్యుత్ రాబోయే రోజుల్లో 100కి 100% ఇస్తామని, అన్ని గ్రామాలకు ఇచ్చామని, నాణ్యత పెంచుతామని ఈ కడప నుంచే ప్రకటించడం ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడప దేవుని గడప, వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోవాలంటే ఇది తొలిమెట్టు. అలాంటి కడపలో ఈరోజు మనం మీటింగ్ పెట్టాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి ప్రజలందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు చూపించిన సహకారానికి, మీరు అందించినటువంటి సహకారానికి ఈరోజు ఒకసారి నా మీద మీరందరూ నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజానీకం ఆ రోజు ఎన్నికల్లో ఒక నమ్మకంతో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనుకున్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు చేయలేరు, ఆయనకు అనుభవం ఉంది, పట్టుదల ఉంది, కాబట్టి మనల్ని గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తారని మీరు ఆ రోజంతా కూడా నాకు సహకరించారు, నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఉదాహరణకు విశాఖపట్నంలో ఉదూ సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్ వచ్చినప్పుడు చాలా ఆ సంవత్సరంలో ప్రపంచంలోనే పెద్ద సైక్లోన్ అది. కానీ అక్కడికి నేను పోయినప్పుడు మొత్తం కూడా కళ మొత్తం సర్వనాశనం అయిపోయింది, అనేక ఇబ్బందులు వచ్చాయి, ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. అలాంటి సమయంలో నేను పోయి ప్రజలతో మమేకమయ్యాను. నేను ఒక పిలిపిచ్చాను, నా మీద నమ్మకం పెట్టుకోండి, నాకు సహకరించండి, వీలైన తొందరలో మళ్లీ మామూలు పరిస్థితి తీసుకొస్తాను, అప్పుడే నేను తిరిగి హైదరాబాద్ పోతానని ఆ రోజు చెప్పి బస్సులోనే మకాం పెట్టి 8 రోజుల్లో మళ్లీ మామూలు పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగస్తులు సహకరించారు, ప్రజలు సహకరించారు, నిండు మనస్సుతో ఆశీర్వదించారు. నేను ఒక మెసేజ్ ఇచ్చాను, దీపావళి వస్తే దీపావళి పండుగ ఉంది, పండగ చేసుకోండి, కానీ తపాకాయలు కాల్చొద్దండి,
అగ్ని ప్రమాదాలు జరుగుతాయంటే విశాఖపట్నంలో ఒక్క టపాకాయ కాల్చలేదంటే అది ఆ రోజు వాడు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను ముందుకు పోయాను. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు మొదటి రోజున అపశృతి జరిగింది. నా జీవితంలో చాలా బాధపడ్డాను. నా పరిపాలనలో ఇలాంటి అపశృతి జరగడం ఏంటి అని చాలా మదనపడ్డాను, బాధపడ్డాను. కానీ కర్తవ్యం మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను ప్రజలందరికీ, అందులో గోదావరి జిల్లాలో ఉండే ప్రజానీకానికి, మీరంతా సహకరించండి, మీరు అతిథులు, ఈ గోదావరి పుష్కరాలు బాగా జరగాలి, ఎవరొచ్చినా ఆతిథ్యాన్నివ్వండి, మీ బంధువులు వస్తే ఏ విధంగా చూసుకుంటారో అదే విధంగా చూసుకోమని ఒక పిలిపిస్తే, మామూలు వ్యక్తులు ఇండ్లలో వంట చేసి రోడ్డు మీదకు వచ్చి ప్రజలకు పంచారంటే అది ఆ రోజు వాళ్ళు చూపించిన ఆతిథ్యం, నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల నెల్లూరులో వరదలు వచ్చాయి, అదే మరి మన ప్రాంతంలో కూడా ఈ మూడు జిల్లాల్లో వర్షాలు ఎక్కువ వచ్చాయి, దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్కు ఒక సమస్య ఉంది. ఆ సమస్య మీరు ఒకసారి చూస్తే 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తుఫాన్లు వచ్చాయి, 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది, 2 సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం అంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. కరువు మనవులు చూసి భయపడాలి తప్ప ఈ కరువును చూసి మనం భయపడం తప్పకుండా చేస్తానని ఆ రోజు చెప్పారు. ఇప్పటికే చాలా వరకు అధిగమించే పరిస్థితికి వచ్చాం. నేను ఆ విషయం కూడా మాట్లాడతాను. అదే మరిగా అమరావతి రాజధాని కోసం మన దగ్గర భూములు లేవు, డబ్బులు లేవు. నేను ఒక పిలిపిచ్చాను, ప్రజలందరినీ అప్పీల్ చేశాను, మీరు ముందుకు రండి, రాజధానికి భూములు ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి, దీనివల్ల మీకు ప్రభుత్వానికి లాభం వస్తుంది, డెవలప్ చేసిన తర్వాత 25 నుంచి 30% ఇస్తానని చెప్పాను. నాకెంత సంతోషం అంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకిచ్చి ల్యాండ్ పూలింగ్లో రాజధానికి ఇచ్చారంటే ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. అలాంటి రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి ఇలాంటివి ఎన్నో సంఘటనలు నేను చూశాను. నిన్న నేను ఒక పిలుపు ఇచ్చాను, ఆ పిలుపు మామూలుగా అయితే ఒక రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటాం, వేడుకలు చేసుకుంటాం, పండుగ వాతావరణంతో ముందుకు పోతాం, కానీ ఏ విధంగా పండుగ చేసుకోవాలని అడుగుతున్నా. ఆంధ్ర జాతికి మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మనందరం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం, ఒరిస్సా నుంచి చెన్నై వరకు, ఇక్కడ కర్నూలు వరకు ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని, తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు పోరాటం చేసి ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆ తర్వాత మనకు రాష్ట్రం వచ్చింది, కట్టుబట్టలతో వచ్చాం, ఆస్తులు ఇవ్వలేదు, అప్పటికి అప్పులు కూడా లేవు, కాబట్టి కట్టుబట్టలతో వచ్చి కర్నూలులో మన జీవితాన్ని ప్రారంభించాం. 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళు, ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కలిసి తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. అందరూ ఆలోచించారు, హైదరాబాద్కి వెళ్ళాం, 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం. అందరూ కూడా ఊరికి ఒక ఇంటికి ఒక మనిషి వెళ్ళారు, హైదరాబాద్ మన రాష్ట్రం, తెలుగు జాతి రాష్ట్రం, అందుకే అభివృద్ధి చేయాలని హైదరాబాద్కి వెళ్ళి అందరం కలిసి అభివృద్ధి చేశాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ నగరంగా తయారు చేశాను.
హైటెక్ సిటీ సైబరాబాద్ మీరు ఏది మాట్లాడినా అవన్నీ కూడా ఆ 9 సంవత్సరాల్లో చేశాడు తప్ప ఇంకోటి కాదు. అది అయ్యింది. హేతుబద్ధత లేని విభజన జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనకు అన్యాయం జరిగింది, అదే మరికి అవమానం కూడా జరిగింది. అడుగడుగున నాకు అందుకే ఒక నమ్మకం, ఒక మంచి అభిప్రాయం కూడా. ఆ రోజు ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వస్తే ఎన్జీఓస్ అంతా నాయకత్వం ఇచ్చి ఇక్కడుండి అశోక్ బాబు కానీ మిగిలిన వాళ్ళు కానీ రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు పెట్టి వాళ్ళ వంతు కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చారు. కానీ ఢిల్లీలో నాయకులు ఎక్కడా పట్టించుకోలేదు. రాజకీయ కుట్ర జరిగింది. ఆ కుట్ర ఫలితమే హేతుబద్ధత లేని రాజధాని రాష్ట్రం. ఆదాయం అంతా మీరు చూస్తే హైదరాబాద్కి, అప్పులు చూస్తే జనాభా దామాషా, జీతాలు పెన్షన్లు కూడా జనాభా దామాషా, కరెంటు వాడకం ఏ ప్రాంతంలో ఎక్కువ వాడితే వాళ్ళకి ఇవ్వాలని, ఆస్తులు 60 సంవత్సరాలు ఖర్చు పెట్టిన ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి ఆ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయనే విధంగా తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు. ఏది కూడా ఇబ్బందులు వచ్చాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విభజన జరిగిన రోజున ఆనాటి పెద్దలు ఎస్టిమేట్ చేసింది 58% పైనుండే మనకు 47% ఆదాయం, 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకి ఆ రోజు ఆదాయం 53%. ఎక్కడ హేతుబద్ధత ఉందని అడుగుతున్నాను. ఈ సంవత్సరం కూడా మీరు చూశారు మన తలసరి ఆదాయం దగ్గర దగ్గర 107,000 రూపాయలు. అదే మీరు చూస్తే వేరే రాష్ట్రాలు, తమిళనాడు 150,000, కర్ణాటక 145,000, తెలంగాణ 143,000. అందరికంటే తలసరి ఆదాయం తక్కువ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇలాంటివి ఇంకొకసారి చూస్తే ఆ రోజు విభజన జరిగిన సంవత్సరం 2014-15 మనకు లోటు బడ్జెట్ వచ్చి 16,000 కోట్లను ఆనాటి గవర్నర్ పాలనలో కేంద్రానికి రికమెండేషన్లు పంపించారు. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే 14వ ఆర్థిక సంఘం వచ్చింది, మొత్తం అధ్యయనం చేశారు. దానికి కొంతవరకు 5 సంవత్సరాలు మనకు డెఫిసిట్ ఫైనాన్స్ కింద హెల్ప్ చేస్తున్నాయి. 2019-20 5 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, నాగాలాండ్, మిజోరాం ఇలాంటి రాష్ట్రాలు ఉంటాయి, వాళ్ళ తర్వాత మనమే ఉన్నాం. అంత అన్యాయం జరిగింది. అదే మరి ఆ రోజు మీరు చూశారు. ఈ అన్యాయమే కాదు, ఇంకో పక్కన చూస్తే అవమానం జరిగింది. బిల్లుని యుద్ధ విమానంలో పంపించారు. నేను అన్నాను మామూలు విమానాలు వస్తే నష్టమేంటి, ఎవరిపైన యుద్ధం చేస్తారు, ఆంధ్ర ప్రజలపైన మీరు యుద్ధం చేస్తారా, ఇది సబబా, ఇది మంచిదా అని ఆ రోజు నిలదీశాను. పట్టించుకున్న నాదుడు లేడు. అదే మరి ఢిల్లీలో వార్ రూమ్ పెట్టారు, కాంగ్రెస్ నాయకులు పిలిపించారు, చెడామడా తిట్టే పరిస్థితికి వచ్చారు, ఒప్పించే ప్రయత్నం చేశారు. అదే మరి పార్లమెంట్లో బిల్లు వచ్చింది. ఆ బిల్లులో కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు పార్లమెంట్లోనే ఉన్నా, ఆలోచించడం అజెండాలో లేదు. బిల్లు తీసుకొచ్చారు, పార్లమెంట్ తలుపులు మూసేశారు, టీవీ కట్ చేశారు, భయంకరంగా ఆ రోజు బిల్లు అర్ధగంటలో పాస్ చేసేశారు. మన మెంబర్లు ఎంత కొట్టుకున్నా రాజ్యసభలో 2 మెంబర్లు ఉంటే ఇక్కడే రమేష్ కానీ చౌదరి కానీ ప్రతిరోజు అడ్డుపడినా లెక్క పెట్టుకోలేదు, బిల్లు పాస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు అన్యాయం జరిగింది, అవమానాలు భరించాం. కానీ అందుకే నేను చెప్పాను ఇది ఉత్సవాన్ని చేసుకునే సందర్భం కాదని. ఇంకో పక్క కుట్ర రాజకీయాలు జరిగాయి. నేను ఈరోజు చెప్పడం కాదు,
ఆ రోజే 23 జిల్లాల్లో అవినీతి కుట్ర రాజకీయాలపై ప్రజా గర్జన చేశాం. టిఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఆడిన నాటకం తెలుగు జాతికి శాపంగా మారింది. ఒకటే ఆలోచించారు, తెలంగాణలో ఆయనే చెప్పాడు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలుపుతామని హామీ ఇచ్చి, తర్వాత ఏమైందో మీరే చూసుకున్నారు. అదే మరిగా జైల్లో ఉండే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మనకు వ్యతిరేకంగా ఆయన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చరిత్ర, బాధాకరం. ఇలాంటి కుట్ర వల్ల బలైంది మనం, బలయ్యాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రజలంతా కూడా తిరుగుబాటు చేశారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా భూస్థాపితం చేశారు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కోలుకోదు. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని, అన్యాయం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమలో అన్యాయం జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి, అవమానాన్ని దిగమింగాం. అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఆవేశాన్ని తగ్గించుకుని మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకైతే శిక్షేశాం, కానీ మనకు జరిగిన అన్యాయం ఎవరూ పోడ్చలేని అన్యాయం. అదే మరి ఇంకొక పక్క చూస్తే, నేను ఆ రోజటి నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, విభజన చట్టంలో పెట్టిన అన్ని కూడా చేయాలి, రాజ్యసభలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని కూడా నెరవేర్చాలి. ఈ రెండే కాదు, ఈరోజు పక్క రాష్ట్రాలతో సమానంగా ఆర్థికంగా పైకొచ్చే వరకు కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని నేను పదే పదే అడుగుతున్నా. రాష్ట్రం 2 సంవత్సరాల పసి కందు చిన్న బిడ్డతో సమానం. ఈరోజు మనం చేసే పని వల్ల మనం ఏమాత్రం తప్పులు చేసుకుంటే భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే నా అనుభవంతో అనునిత్యం ఆలోచిస్తున్నాను, కేంద్రం పైన ఎప్పటికప్పుడు అడుగుతున్నా, గట్టిగా కూడా అడుగుతున్నా. ఇది సాధించే వరకు ఏమాత్రం కూడా అజాగ్రత్త లేకుండా ముందుకు పోతున్నాం. ఈరోజు 16,000 కోట్ల రూపాయలకి మనకు లోటు బడ్జెట్లో ఇచ్చింది, 2,800 కోట్లు ఇచ్చారు. రాజధానికి 1,000 కోట్ల రూపాయలు గుంటూరు విజయవాడకిచ్చి ఇంకొక 1,000 కోట్ల రూపాయలు మనకు రాజధానికి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, జీవనాడి, దీన్ని పూర్తి చేసుకోవాలి. నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు, దాన్ని పూర్తి కావాలంటే ఎక్కువగా డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 850 కోట్లే ఇచ్చారు, మనం అదనంగా 1,617 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే రాయలసీమలో 4 జిల్లాలకి, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకి 50 కోట్ల చొప్పున 2 సంవత్సరాల ఆర్థిక సహాయం చేశారు. దానివల్ల మీరు చూస్తే 700 కోట్లు ఇప్పటికి వచ్చింది, కానీ వెనుకబడిన జిల్లాల్లో ఉత్తరాంధ్రలో 2 ఉన్నాయి, శ్రీకాకుళం, విజయనగరం అన్నింటికంటే వెనకానుంది. ఆని తర్వాత కర్నూలు ఉంది, కడప ఉంది, అనంతపురం ఉంది, చిత్తూరు ఉంది. ఇలాంటి జిల్లాల తర్వాత వచ్చే పరిస్థితుంది. అదే మరిగా ఈరోజు ఇవే కాకుండా ఇన్స్టిట్యూషన్స్ అన్ని 7 కేంద్రభూత ఇవ్వాలంటే 5 ఇచ్చారు, ఇంకా 2 బిల్లు పాస్ కావాలి, దానిపైన కూడా ప్రయత్నం చేస్తున్నాం, అవి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా అదనంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్రోలియం కానీ, ఇంకో పక్క ఏదైతే కస్టమ్స్ కానీ, ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి. ఆ రోజు బిల్లులో కడపలో స్టీల్ ప్లాంట్ కూడా తెరిపిస్తామని, లేకుంటే ఈ ప్లాంట్ కూడా టేకప్ చేస్తామని పెట్టారు. దాన్ని కూడా మనం ఇప్పటికి కూడా వదిలిపెట్టకుండా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం, కేంద్రంతో ప్రయత్నం చేస్తున్నాం, మనం కూడా ప్రయత్నం చేస్తూ ఏ విధంగా సాధించాలో సాధించడం కోసం
అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే మరిగా ఏదైతే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మనం ఎన్నోసార్లు అడిగాం. ప్రత్యేక హోదాలో ఉండేది ప్రగాఢంగా రెండున్నాయి. ఒకటి, ప్రత్యేక హోదా వస్తే కేంద్రం ఇచ్చే పథకాల్లో 90% గ్రాంట్ వస్తుంది, 10% మనం పెట్టుకోవాలి. ఇప్పటికే 50% ప్రోగ్రామ్ను బట్టి గ్రాంట్ ఇస్తున్నారు, మిగిలింది మనం పెట్టుకుంటున్నాం. రెండోది, విదేశాల నుంచి వచ్చే ఈఏపి ప్రాజెక్టులకి 90% గ్రాంట్ ఇస్తారు, 10% మనం పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు కానీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చి అసలు డబ్బులు ఇవ్వకపోతే, సహకరించకపోతే మళ్ళీ మనకు ఆ సమస్య వస్తుంది. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక హోదా ఇచ్చిన 10 రాష్ట్రాలు, ఎవరైతే ఈశాన్య ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలు, 10 సంవత్సరాలను ఇంకా వెనుకబడి ఉన్నాయి. కొంతమంది కావాలని మాట్లాడుతున్నారు, ఇక్కడ ఈ మహానాయకుడు మాట్లాడుతున్నాడు ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి ఎక్కడికి పోవక్కర్లేదు, అన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్ని జరిగిపోతాయని చెప్పి ఒట్టొట్టి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక హోదా వస్తే కేంద్రం ఉదారంగా నిధులిస్తే దానివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, దానితో నాకే వెసులుబాటు వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఇంకొక 20,000-30,000 కోట్ల రూపాయలు వస్తే దానివల్ల ఇంకా బ్రహ్మాండంగా పనులు చేసే శక్తి నాకు వస్తుంది, అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అదేవిధంగా కేంద్రం మనకు సహకరించాలి. సహకరించాలంటే ఎప్పటికప్పుడు మనం కూడా వారిని ఒత్తిడి పెంచుతూ మన పనులు మనం చేసుకోవాలి. కేంద్ర సహకారం కోసమే నిన్న కూడా మీరు చూస్తే అమిత్ షా గారు ఒక ఎంపీ ఇమ్మంటే ఆ ఎంపీ కూడా ఇచ్చాను. ఎందుకంటే మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కొత్త రాష్ట్రం, కేంద్ర సహకారం కావాలి, బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నాం. నేను ఆ రోజు చేరింది కూడా సహకారం కోసం చేరాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకనే ఈ మహాసంకల్పంలో వాస్తవాలని ముందర పెడుతున్నాను. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నేనేదో నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నానని. తమలో నరేంద్ర మోడీ గారికి నేను ఎందుకు భయపడాలని అడుగుతున్నా, నా మీద కేసులున్నాయా, నన్ను ఏం చేస్తారు? నేను ఏదైనా భయపడితే ఈ ప్రజల కోసం ఆలోచిస్తున్నాను తప్ప నా సొంత వ్యవహారాలు ఏమీ లేవు, ఎవరికి నేను భయపడవలసిన అవసరం లేదు. ఇంకొక పక్క తెలంగాణ ముఖ్యమంత్రికి నేను భయపడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒకప్పుడు నా సహచరుడు, ఆయన చూస్తే నేను భయపడాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి చేసిన మీరు భయపడాలి, కేసులుండే మీరు భయపడాలి, నిప్పులాగా బ్రతికిన నాకు ఎవరిని చూసినా భయం లేదు. ఈ పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్రం కోసమే ఆలోచిస్తా. అందుకే ఒక్కొక్కసారి బాధ కలిగినా మీకు చెప్పాల్సి వస్తుంది. అయితే ఈరోజు కేంద్రం చేయలేదను, నా దగ్గర డబ్బులు లేవను, ఆర్బీఐ ఒప్పుకోలేదను, ఎఫ్ఆర్బిఎం అడ్డం వస్తున్నాను, నేను ఎప్పుడూ చెప్పిన కార్యక్రమాలు నిక్కిపోలేదు, పేద ప్రజలను ఆనందంగా పెట్టాలనుకున్నాను, మీ ముఖాల్లో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నేను కార్యక్రమాలు ప్రారంభించాను. 200 రూపాయల పింఛను, 1,000 రూపాయలు చేశాను, వికలాంగుల పింఛను 1,500 చేశాం, 43 లక్షల పెన్షన్లు ఇచ్చిన ఏకైక ఘనత అది కూడా మొదలు తారీఖునే మీ ఇంటికొచ్చి మీకు పెన్షన్లు ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా 4 కేజీల నుంచి 5 కేజీల బియ్యం ఇచ్చాం, ఇది కూడా ఈ పాస్ పెట్టి 5 గ్రాములు కూడా తక్కువ కాకుండా కరెక్ట్ గా బియ్యం ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. రైతు రుణ విముక్తి, నేను అడుగుతున్నా
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 50,000 తీసుకుంటే 1 టైం సెటిల్మెంట్ ఇచ్చాం. 150,000 వరకు కుటుంబానికి రుణ విముక్తి చేసి మన దగ్గర డబ్బులు లేకపోతే 4 ఇన్స్టాల్మెంట్స్ లో 10% వడ్డీతో సహా పే చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే పోయిన సంవత్సరం 7,500 కోట్లు ఇచ్చాం. మొన్ననే కడపకొచ్చి 550 కోట్ల రూపాయలు అప్పుడు మిస్ అయినట్టే కానీ హార్టికల్చర్కు డబ్బులు ఇచ్చాం. ఎకరాకు 10,000 ఇచ్చాం. నేను ఎన్నికల్లో చెప్పలేదు. ఈ సంవత్సరం ఈ నెలలో 3,500 కోట్లు ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర. ఇదే కాదు, డాక్రా సంఘాలను నేనే పెట్టాను. పేదవాళ్ళని ఒక సంఘటి శక్తిగా ఏర్పాటు చేయాలని డాక్రా సంఘాలను పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు అప్పుల పాలయ్యారు. అందుకే పెట్టుబడి నిధి కింద ఒక్కొక్క మెంబర్కి 10,000 ఇస్తున్నాం. తెలంగాణ ధనిక రాష్ట్రం వాళ్ళు ఇవ్వలా, నేనే ఇస్తున్నా. ఒక్కొక్క మెంబర్కి మీరు చూస్తే 3,000 రూపాయలు ఇప్పటికే ఇచ్చాం, వడ్డీ మాఫీ చేశాం. జూలైలో మళ్ళా 3,000 ఇస్తాను. మళ్ళీ రాబోయే రోజుల్లో 10,000 వరకు ఇచ్చి డాక్రా మహిళను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా స్కాలర్షిప్లు కానీ హాస్టల్స్లు ఇవి కానీ రైతులకు మీరు చూసినప్పుడు పెద్ద ఎత్తున ఈరోజు మోడర్నైజేషన్ మెకనైజేషన్ కానీ అదే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున సబ్సిడీస్ ఇచ్చాం. ఈరోజు కొత్తగా బీమా పథకాన్ని తీసుకొచ్చాను. రాష్ట్రంలో 1,50,00,000 మందికి అసంఘటిత కార్మికులకి ఒక ప్రత్యేకమైన బీమా తీసుకొచ్చాం. చనిపోతే 5,00,000 యాక్సిడెంట్ లో, ఎవరైనా శాశ్వతంగా వికలాంగులైతే వాళ్లకు 5,00,000, తక్కువ వికలాంగులైతే 3,75,000, సహజ మరణమైతే 30,000, పిల్లలు చదువుకోవాలంటే ఇంటర్మీడియట్ అనేవి 1,200 రూపాయలు సంవత్సరానికి. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎవరైతే అసంఘటిత కార్మికులకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. డ్రైవర్లు మొదలుకొని ఎక్కడైనా సరే మీరు షాపుల్లో పనిచేసేవాళ్ళు, ఇండల్లో పనిచేసేవాళ్ళు, డాక్రాలో పనిచేసేవాళ్ళు, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ మనం ఇచ్చే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన ఈ యొక్క ఇవన్నీ ఇస్తున్నాయి. ఇంకా అనేక రకాలుగా మీరు చూసినప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళను కూడా నాకు ఆ రోజు చూస్తే బాగా పోరాడారు. అందుకనే 80 రోజులు వాళ్ళు చేసిన స్ట్రైక్ని లీవ్ కింద గ్రాంట్ చేసి బెనిఫిట్స్ అన్ని ఇచ్చాం. 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాను. ఇంకో పక్క 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు పెంచాం. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి. మీ కష్టాలు అవసరమైతే నా భుజస్కంధాలపైన పెట్టుకుని ఇంకొక 2-3 గంటలు ఎక్కువ కష్టపడి మీ కష్టాలు తీర్చాలని ఏకైక కోరికతోనే ముందుకు పోతున్నా. అందుకే మనం చూశారు, మనం పెద్ద ఎత్తున చర్చలు పెడితే చాలా సంతోషం నాకు. ఎక్కడ కూడా విమర్శలు రాలా. దానికి కారణం నేను టెక్నాలజీ ఉపయోగించాను. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలంటే జీతాలు ఏ విధంగా వస్తాయో మొదటి తారీఖున వాళ్లకు పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. వాళ్ళ వేలి ముద్ర తీసుకుని ఫింగర్ ప్రింట్ తీసుకుని ఇమ్మీడియట్ గా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం.